అని పిలిచేవారా లేకపోతే ఎట్లా అసలు మొదట ఉన్నప్పుడు నేను వేసింది ఒక్కటే స్టెప్ అండి ఒక్క అడుగు ముందుకేసాను అంతే ఓకే ఈ దినం వరకు అడుగులన్నీ దేవునివే నావి కాదు వెరీ గుడ్ అది నేను నా జీవితంలో నేను అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను ఏంటంటే నేను ఒక్కటే నిర్ణయం తీసుకున్నాను నేను చెప్పాను కదా చాలా సాఫ్ట్గా ఉంటాను కానీ నిర్ణయం ఒక్కసారి ఒక నిర్ణయం తీసుకుంటే దానికి జీవితాంతం కట్టుబడి ఉండే మొండి స్వభావం సిస్టర్ మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నాను చాలా పెళ్ళి సందర్భాల్లో ఆ యొక్క ప్రసంగాల్లో కూడా నేను విన్నాను నేను కూడా చేశాను ఆ ప్రసంగాలు మట్టితో మగాణ్ణి చేశారని ఎముకతో స్త్రీని చేశారని స్త్రీ ఒకంత మొండిగా ఉంటుందని వింటూ ఉంటాం అయితే స్త్రీలందరూ సహజంగా ఆ మొండిగా ఉండేటువంటి అంటే మొండి అంటే ఒక ఆలోచన తీసుకుంటే స్ట్రాంగ్గా సహజంగా ఆ యొక్క ఎబిలిటీ ఉంటుందంటారా మీరు ఒక స్త్రీగా ఎట్లా చెప్తారు మీరు ఒక స్త్రీగా ఆత్మవిశ్వాసం అండి అది ఇది పరిచర్యకి సంబంధించింది కాదు అవును వ్యక్తిగతంగా చూసుకుంటే ఒక స్త్రీ తలుచుకుంటే ఏమైనా చేయగలదు అవును మీరు సింపుల్ గా వన్ వర్డ్ లో చెప్పేశారు అంతే అది సృష్టిలోనే దేవుడు ఇచ్చినటువంటిది అది ఆధిక్యత అనుకుంటా మరి ఆ అంతిదిగా ఒక మాట మీద ఒక మగవాడు నిలబడగలగరో కలుతారో లేదో తెలియదు కానీ ఒక స్త్రీ మాత్రం ఒక నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి మగాడు గురించి నేను చెప్పమంటే మీరు చెప్పండి మగాడు మట్టితో చేశాడు కాబట్టి మెల్ట్ అయిపోతా ఈజీగా నిజంగా ఒక స్త్రీ అంటే భార్య లేదా పిల్లలు కఠినంగా కనిపించొచ్చేమో కానీ స్త్రీ నిజంగానే సోదరి చెప్పినట్లుగా ఎంత స్ట్రాంగో అంత బాధ్యత కూడా కలిగి ఉంటుంది మగాడు పైకి గంభీరంగా కనిపించిన మనసు మాత్రం కరిగిపోయే మనసు నిజంగానే వీరిరువురిని లేదా ఆది ఆదాము అవ్వలను దేవుడు ఏర్పాటు చేశాడు ఇది చాలా గమ్మత్తైనటువంటి విషయం నిజంగానే సరే మీరు ప్రస్తావిస్తున్నటువంటి మధ్యలో